విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయమన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ఈ కుట్ర చేశారన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువైన దుస్థితి. వెతికి తెచ్చి పెట్టుకున్న అభ్యర్థులు కూడా నామినేషన్లు ఉపసంహరించుకుని టీడీపీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన పరిస్థితులు. రాష్ట్రంలో 125 జడ్పీటీసీ, 2000 పైగా ఎంపీటీసీలు వైసీపీ ఏకగ్రీవం చేసుకుందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లిపోయాయని తెలిసి భరించలేని చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేసి పదవి ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకునే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన రోజున కరోనా వైరస్ గుర్తుకు రాలేదా అని ఎన్నో మేలైన ఎన్నికలు సంస్కరణలు చేసి ఎన్నికల సంఘానికి టిఎన్ శేషన్ లాంటి వారు మంచి ఉన్నతి తెచ్చారన్నారు. ఎంపీటీసీలో పోటీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తెలుగుదేశం పార్టీ చేతులు తీసిన పరిస్థితులను చూసి మరి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకున్న అన్ని పలుకుబడుల్ని ఉపయోగించి ఈ ఎన్నికల్ని వాయిదా వేయించడం జరిగింది. మొదటి నుంచి చెప్తున్నా ఉన్నా ఈ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవాడని, ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఆ పదవిలోకి వచ్చిన రమేష్ కుమారు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవడానికి ఈ ఎన్నికల వాయిదా ప్రక్రియని తెర మీదకి తెచ్చారని చెబుతూ, ఎన్నికల కమిషన్ అంటే ఈ దేశంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న సంస్థ. కీర్తిశేషులు శేషన్ లాంటి వారు ఎన్నికల అధికారులుగా ఉండి ఆ ఎన్నికల కమిషన్కి ఒక గౌరవం తెచ్చిన పరిస్థితిలో ఈ రమేష్ కుమార్ లాంటి వ్యక్తులు ఆ గౌరవాన్ని తీసేస్తున్నారు. కారణం ఈ కరోనా వ్యాధి కారణాన్ని చూపిస్తున్న పరిస్థితిలో ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ ప్రకటించినప్పుడు కరోనా వ్యాధి లేదా అని మేము అడుగుతున్నాం. అప్పటి మీద ఇప్పుడు తగ్గుమోహం పడుతున్న పరిస్థితిలో కరోనా వ్యాధిని చూపించి ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయమని, దీని మీద